గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరించేది ఏమనగా, సార్, నా పేరు వై చెన్నకేశవరెడ్డి, సామాజిక కార్యకర్తను. నేను చేసే విజ్ఞప్తి ఏమనగా, 101వ రోజు 2/3/2018 శుక్రవారం గాడిపర్తి వారి ప్రకాశం జిల్లా, బాబు ఇంత దగా చేస్తారా అని రైతులు భంగం అంటున్నారు అనే దాని మీద నేను కామెంట్ చేస్తున్నాను. పల్లె ప్రగతికి పచ్చ కామర్లు వచ్చాయి, అధికార పార్టీకి అవినీతి చీడ పట్టింది. బండ్లమూడి గ్రామంలో అధికార పార్టీ నేతలు అవినీతి పర్యాన్ని రమణారెడ్డి అనే పూసగొచ్చినట్లు చెప్పారు. పేదోడి పొట్ట నింపే ఉపాధి హామీ నిధులు ఎలా కొల్లగొట్టుతున్నారో తెలిపారు. ఆ ఊళ్ళో వాటర్ షెడ్ పథకం కింద ఫామ్ ఫండ్ నిధులు మొత్తం టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా తినేశారు. గుంతల్ని జేసీబీతో తవ్వించారట, రికార్డులు మాత్రం కూలీలు తవ్వినట్టు చూపించారని చెప్తున్నారు. పెన్షన్ బియ్యం లాంటి ఆపేస్తామని బెదిరించి కూలీలతో వేలిముద్రలు వేయించుకొని నిధులన్నీ నొక్కేశారని, అదే కదా ఆ గ్రామంలో ఎప్పుడో కట్టిన నాడప్స్ కంపోస్ట్ తయారు చేసే చెత్త తొట్లను కూడా అసలు కట్టనే కట్టని వాటికి అన్యాయంగా లక్షలు నొక్కేశారట. ఇది గతంలో కూడా నేను లోకేష్ గారికి ఒక వీడియోని పెట్టడం జరిగింది. ఉపాధి హామీ దాంట్లలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, సంవత్సరం నుంచి కూడా పేమెంట్ చేయడం లేదని. దయవంచి సీఎం గారు ఒక దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే చేస్తారో పని చేస్తారో మీరు మాన్యువల్గా చేపించాలని కోరుతున్నాను. ఏదైనా రూల్స్ను గవర్నమెంటే వైలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా గవర్నమెంటు వాళ్లకు దాని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము మిషనరీతో చేయకుండా ఉపాధి అనేది ప్రజలకు రావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమును మీ కార్యకర్తలు కానీ లేదా జేసీబీలతో చేపడం అనేది కరెక్ట్ కాదు. కావున దీన్ని సరిచేయమని నేను కోరుతున్నాను. ఇంకా జన్మభూమి కమిటీల గురించి చెప్పారు, జన్మభూమి కూడా దోచుకుంటున్నాయని. కొద్దిగా మీరు కూడా జన్మభూమి కమిటీలు పెట్టడము అనేది కరెక్టే, కానీ దాని మీద కూడా కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆ తర్వాత చీమకుర్తికి చెందిన సుబాయిల్ జామాయిల్ రైతన్నలు కన్నీరు నన్ను కదిలించింది. 4 మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు టన్ను సుబాయిల్కు 4,200, జామాయిల్కు 4,400 మద్దతు ధర ఇస్తూ ప్రభుత్వం జీరువో తెచ్చింది. కానీ అదెక్కడా అమలుకు నోచుకోవడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీలు కుమ్మక్కై మా నోట్లో మట్టి కొడుతున్నారని, జామాయిలకు టన్నుకు 1,800, సుబాయిలకు 2,500 మించి రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం చేసిన జీవోకే దిక్కు లేకపోతే ఎలా, రైతన్నంటే చంద్రబాబుకు ఇంత చులకనా అని ప్రశ్నించారు. నాన్నగారి హయాంలో జామాయిలకు టన్నుకు 4,600, సుబాయిలకు 4,200 దక్కిందని అంత ఆనందంగా ఉండేవారని గుర్తు చేశారు. వాళ్ళ ఆవేదనకు అర్థమైంది, చంద్రబాబే దళారిగా మారాడు, రైతన్న కన్నీళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ వ్యవస్థ మారాలి, రైతన్నకు మళ్ళీ పూర్వవైభవం తేవాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి మీరు మీ యొక్క ఇది అన్యాయం జరిగేటప్పుడు మీ కార్యకర్తలు కానీ లేదా మీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత మీకు సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకొని ప్రెస్ మీట్లలో అసెంబ్లీలో అడగాలి. మీరు ఎవరిని మాట్లాడిస్తే కదా ఎమ్మెల్యే అసెంబ్లీలలో, ఈ స్కీమ్ గురించి మీరు ఏ రోజైనా అసెంబ్లీలో అడిగారా అనేది నేను చూసి ప్రశ్నిస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే, మీరు ఒరి కావాల్సిన పనులేదు. జీవోలకు చేసే పనులకు దళారీలు ఇవన్నీ వ్యవస్థలు మామూలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నారు, ఇవి దీంట్లో వాళ్ళ కార్యకర్తలు ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి మినిస్టరు అసెంబ్లీలో చెప్పాల్సిన ఎమ్మెల్యేలు వారు అసెంబ్లీకే హాజరు కాకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా కరెక్ట్ కాదని నా భావన. చంద్రబాబు రుణమాఫీ మోసానికి బలే ఇవ్వని రైతు ఈ రాష్ట్రంలో బహుశా ఉండరేమో, ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము. బండ్లమూడి గ్రామ రైతు శ్రీనివాసరావు ఆవేదన విన్నాక అది నిజమనిపిస్తుంది. ఎన్నికల ముందు రైతు రుణాలను మాఫీ చేస్తారన్న బాబు మాటలకు అందరిలాగా ఆయన నమ్మాడు. అప్పటికప్పుడు సభ్యత్వం టీడీపీ తీసుకున్నారని ఉత్సాహంగా ఆ పార్టీ ఓటేశాడట.
బాబొస్తే స్థానిక సహకార బ్యాంకులో పాస్బుక్లు పెట్టి తెచ్చిన 80,000 అప్పు మాఫీ అవుతుందని ఆయన చిన్న ఆశ. బాబొచ్చాక కానీ అసలు సంగతి తెలియలేదని పాపం. మొదటి విడత కింద 16,450 రుణమాఫీ వచ్చిందట. ఆ వచ్చింది వడ్డీ కూడా సరిపోలేదయా అని బ్యాంకు వాళ్ళు అన్నారట. తల తాకట్టు పెట్టైనా మా అప్పు కట్టాల్సింది నిలదీయడంతో అప్పు చేసి మరీ 20,000 కట్టాడన్నారు. అయినా బ్యాంకులో అప్పు ఇంకా 1.10 లక్షలు ఉందని నోటీస్ పంపారని బావురం అన్నాడు. మార్చిలోగా తీర్చుకోకపోతే ఉన్న 2 ఎకరాలు వేలం వేస్తానని బ్యాంక్ అధికారులు హెచ్చరించారని చెప్పాడు. చంద్రబాబు మోసమేంటో ఆయనకి ఇప్పుడు పూర్తిగా బోధపడింది. ఇంత దగా చేసిన వారిని భూమిని అమ్ముకునేలా చేస్తున్నాడు కాబట్టి అందరం కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చేయమని చెప్తున్నాడు. ఇది మీరు చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగము, రకరకాల హామీలు చెప్పినప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? మీ కార్యకర్తలతో ఎన్జీటీలో కేసులు వేయించారు. ఆ వాళ్ళు కుటుంబరావు గారు చెప్పిన విషయం ఏంటంటే మనకు సహజ సంపద పోలీస్ స్టేషన్లలో గంధపు చెక్క చాలా ఉన్నది రాయలసీమలో, అది అమ్మితే ఒక రుణమాఫీలు కానీ వేరే అవసరానికి తీర్చవచ్చు అని ఆలోచన చేసి వాళ్ళు ఈ హామీలు దాన్ని చేశాడు కుటుంబరావు ఆర్థిక ఫైనాన్సరు. అది మీరు అడుగడుగునా అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టులు పోవడము, మెడ్రాస్లో కేసులు వేయడము, లేదా ఢిల్లీలో చేయడం, ప్రెస్ మీట్ చెప్పడము, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయడం, దానివల్ల అనుకున్న ఆదాయం రాక ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బంది ఉండడం వల్ల వారు కొంత ఇబ్బంది పడ్డం అన్నమాట వాస్తవము. దాన్ని కూడా మీరు ప్రభుత్వంలో వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడచ్చు కానీ ఆర్థికంగా ఇబ్బంది మాత్రం పెట్టకూడదు అనేది నా ఆలోచన. ఇంకా ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న అని చెప్పారు. లక్షలాది మంది రైతన్నులు మీరు చేసిన మోసానికి అప్పుల పాలై అవమాన భారంతో ఉన్నామంటున్నారు. బ్యాంకులు గడప కూడా తొక్కలేని పరిస్థితి తెచ్చారంటున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? మీరిచ్చిన జీవో ప్రకారమే రైతన్నులకు మద్దతు ధర లభించకపోతే ఆ జీవోలను కానీ వాటి ఇచ్చిన మీకు కానీ విలువ ఏమైనా ఉందా? ఆ జీవోలు, మంత్రి ఉపసంఘాలు కేవలం రైతులను మభ్యపెట్టడానికే, మోసపుచ్చడానికే కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ బాగానే ఉంది. మీరు అసెంబ్లీలో ఏ రోజైనా దీని గురించి మీరు మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారిని నిలదీశారా, లేదా వ్యవసాయ శాఖ మంత్రి నిలదీశారా? మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ చెప్పారా? కానీ ఏది చెప్పలేదు. ఇప్పుడు దోచుకున్న ప్రతి దాంట్లో వాటాలు పంచుకోండి అంటూ మీరే పంచాయతీ చేశారని స్వయంగా మీ మంత్రి గారు చెప్పారు. పై స్థాయిలో మీరే అలా ఉంటే కింది స్థాయిలో మీ అనుచరులు దోచుకోకుండా ఉండగలరా? అనే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇది సభ్యంగా ఉండదనేది నా ఉద్దేశం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద కూడా ఆరోపణ మాత్రమే. ఇది నిజాలైతే మీరు దాన్ని ఏ విధంగా జరిగింది, వాటాలు పంచుకున్న దాంట్లో ఏ విధంగా వాటాలు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఏం జరిగాయి అనేది సవినయంగా అసెంబ్లీలో బయట పెట్టి ఇరుకున పెట్టండి ప్రభుత్వాన్ని. ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో వీటన్నింటినీ మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా మీరు అసెంబ్లీలో వేరే వాళ్ళని మాట్లాడియండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు, వేరే ఎమ్మెల్యేలను. వారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, బడ్జెటు, పెన్షన్సు, ఇంకా వేరే నీరు, చెట్టు, ఇవన్నీ సమస్యల మీద, లేదా బడ్జెట్ ఇవ్వకపోతే ఒక ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అసెంబ్లీలో చెప్పుకోగలుగుతారు. వాళ్ళకి మీరు అవకాశం ఇయ్యరు. మీరు ఇయ్యనప్పుడు బాయ్కాట్ చేస్తారు. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రాంతీయ పార్టీ అయినా అలా కాదండి, ప్రజాస్వామ్య దేశంలో మీరు ఆ విధంగా చేయొద్దని మనవి చేస్తూ, ఇంకొకటి మీరు చాలా రైతుల గురించి పోరాడుతున్నారు, మంచిది. రైతులకు మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు అనేది చాలా చెప్పారు. ఆర్థికంగా ఎంత బడ్జెట్ ఉంది, ఏ దానికి ఏ రంగాలకు ఎంత ఖర్చు అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మీకు అన్నీ తెలుసు. అధికారమే పరమావధి కాదు, భవిష్యత్తు మీకు చాలా ఉంటుంది. మీ వయస్సుకు ఇంకా కూడా ఇంకా మీరు చాలా అనుభవం సంపాదించుకోవాలి. మీరు ముఖ్యమంత్రి పీఠం అనేది ముళ్ళ కిరీటం లాంటిది. ఆ ముళ్ళ కిరీటాన్ని చిన్న వయసులో నెత్తి మీద పెట్టుకుంటే మీరు దాన్ని భరించలేరు, ఆ టెన్షన్ భరించలేరు అనేది నా అభిప్రాయము. ఎంతో అనుభవం ఉన్నటువంటి మీ నాన్నగారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అవన్నీ మీకు తెలియదు. మీరు వచ్చిన వెంటనే అధికారము, డబ్బు,
మీ నాన్నగారి ద్వారా సంక్రమించింది కాబట్టి మీకు అవన్నీ తెలియదు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఒక పీఓను కూడా చేయడండి పని, సీఎం చెప్పినా చేయడు, ఎవరు చెప్పినా చేయరు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలని కోరుకుంటూ అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో ఇవన్నీ నిలదీసి ప్రూఫ్లతో మీరు అన్నీ కూడా గవర్నమెంట్కి సమర్పించి ఫలానాలో ఇలా జరిగింది, ఆర్థిక సలహాలు మంచి చేసి మీరు చేస్తారని నమస్కరిస్తూ, మీరు కాబోయే మీ పార్టీకి అధికారంలోకి వస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీరు ప్రజలకు, రైతులకు, తర్వాత ఉద్యోగస్తులకు అందరికీ కూడా న్యాయం చేయండి. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీరు పోకపోతే మీ యొక్క ఎమ్మెల్యేలను పంపండి, ప్రతి సమస్య మీద, మీ పాదయాత్ర మీద, లేకపోతే ఇంకొక విషయం మీద కూడా మీరు క్లారిటీగా మాట్లాడేదానికి, ఒక్కొక్కరిని అసెంబ్లీలో ఒక్కొక్క విషయాల మీద మాట్లాడేదానికి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ, ధన్యవాదములు, నమస్తే.